తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు. ఈయన గురించి పెద్దగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. జనసేనలో చేరి మొన్నటి వరకు ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసి విశాఖపట్నం నుంచి దాదాపు 280,000 పైగా ఓట్లు తెచ్చుకొని ఓటం పాలైనా సరే జేడీ మార్క్ ఏంటి అనేది చాలామందికి అర్థమైంది. ఎందుకంటే ఒకప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి మంచి పాపులర్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది లక్ష్మీనారాయణ గారి. అప్పట్లో జేడీగా జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు సిబిఐలో. అయితే ప్రస్తుతం ఆయన ఎప్పుడైతే జనసేన పార్టీకి రాజీనామా చేశారో ఆ తర్వాత ప్రచారం జరిగింది భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు బీజేపీ కి దగ్గర అవుతున్నారు అని. కానీ ఎప్పుడైతే జనసేన బీజేపీతో కూటం కట్టిందో అప్పుడు ఆయన వెనక్కి డ్రాప్ అయ్యారని ఆ తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆయన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రజాసేవలో కంటిన్యూ అవ్వాలి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని ఆయన ఎప్పుడైతే ప్రచారం చేశారో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారో అని అనుకున్నారు. అలాగే జరిగింది. ఎప్పుడైతే జనసేన నుంచి ఆయన బయటకు వెళ్ళారో సొంత పార్టీ పెడతారని కాసేపు భారతీయ జనతా పార్టీలో కానీ లేదంటే తెలుగుదేశం పార్టీలో కానీ చేరతారు వేరే ఆప్షన్ లేదు అనేది. అయితే వైసీపీలో చేరబోతున్నారు జేడీ లక్ష్మీనారాయణ అనే ప్రచారాన్ని మాత్రం మొదటి నుంచి ఖండిస్తూనే వచ్చారు. కానీ ఈ మధ్యన ఎప్పుడైతే కరోనాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎప్పుడైతే ఆయన మద్దతిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాత ఈ ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. ఖచ్చితంగా వైసీపీలో జగన్ పంచన చేరే ఆలోచనలో లక్ష్మీనారాయణ ఉన్నారు అనేది. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం మొదటి నుంచి ఆ విషయాన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి జైలుకు వెళ్ళడానికి కారణం లక్ష్మీనారాయణే అని చెప్పి భావిస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తారు జగన్ గారు అది సాధ్యమయ్యేది కాదు ఇవన్నీ కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే అనేది మొదటి నుంచి ఖండిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు వైసీపీలో చేరతారా లేదా అనే దాని మీద ఎవరు ఊహాగానాలు వాళ్ళకున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజల్ని సమాజాన్ని దేశ ఆలోచన విధానాన్ని మార్చే రీతిలో ఎప్పుడైనా ఏదైనా రాజకీయ పార్టీ ద్వారా సాధ్యం అనుకుంటే గనక ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం అప్పుడు తీసుకుంటాను అని చెప్పి లక్ష్మీనారాయణ గారు చెప్పడం. అంటే ఒకవేళ సమాజం కోసం అవసరమైతే వైసీపీలో చేరతారు అనే అన్నట్టుగా ఈయన మాటల సంకేతాలు మనం అర్థం చేసుకోవాలా? ఒకవేళ వైసీపీ గేట్లను ఇంకా లక్ష్మీనారాయణ గారు పూర్తిగా మూసివేయలేదు అనే సంకేతం ఆయన దగ్గర నుంచి ప్రజలకు వినిపించారు అని అనుకోవాలా? మరి ఏమనుకోవాలనేది ఆయన మాటల ఆంతర్యం బట్టి ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా తీసుకోవచ్చు. అంటే రాజకీయాల్లో వాస్తవానికి ఎవరి అజెండా వాళ్ళకు ఉంటుంది ప్రజాస్వామ్యంలో కూడా ఇదంతా ఒక భాగమే అని అనుకోవాలి. అదే విషయాన్ని పలుమార్లు లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది. ఫలానా పార్టీ ఇలా ఉంది అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ జనసేనకు ఇంకొంచెం ముందుగా గనక రాజీనామా చేసి ఉంటే బాగుండేది అని కూడా లక్ష్మీనారాయణ గారు అభిప్రాయపడ్డ పరిస్థితి కూడా ఉంది. అంటే ఆయన జనసేనలో అంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని అనుకోవాలా? జనసేనలో ఉండడం ఇష్టం లేకే ఆయన బయటకు వచ్చేసారు అనుకోవాలా? మొత్తానికి వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఒకవేళ నిజంగా వైసీపీలో చేరే ఆలోచన చేస్తే అందుకు స్వాగతించేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి అబ్జెక్షన్ రాదా ఏంటి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.